అత్యధిక కాలం జైల్లో ఉన్నారు, ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు, అది ఒక కేసు ఉన్నటువంటి దానికి సంబంధించిన వివరణ. నేను చాలాసార్లు నేను ఒక సందర్భాన్ని చెప్పి చెప్తాను మీకు. ఇంజనీరింగ్ కాలేజీలో అరుణ్ కుమార్ అనే అతన్ని ఏబీవీపీ వర్సెస్ మిగతా వాళ్ళతోటి ఇదైనప్పుడు మర్డర్ అయింది. ఓకే, 14 మంది ఏమో జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వాళ్లకు 3 నెలల వరకు బెయిల్ రాలేదు. ఓకే, నేను నాకు ఏదో ఒక వారెంట్ ఉండే పాత కేసు, నేను కేసు ఏం చేయలేదు అప్పుడు, కేబుల్ కొట్టలేదు ఏం చేయలేదు. పాత కేసు ఒక వారెంట్ ఉంటే పోలీసులు తీసుకొని పోయి మళ్ళీ జైలుకి పంపించారు. జైలుకి పంపించినప్పుడు వెంటనే జనరల్గా కేసు ఏం లేదు, ఎన్బిడబ్ల్యూ కాబట్టి బెయిల్ వస్తుంది, బెయిల్ వస్తుంది. కానీ మిగతా 14 మందికి బెయిల్ పిటిషన్ వేసారు అదే రోజు. ఓకే, వాళ్ళ బెయిల్ పిటిషన్ 3 రోజులకు వాయిదా వేసారు. వాయిదా వేసినప్పుడు ఆ రోజు నాకు బెయిల్ వచ్చింది. కానీ వాళ్ళ కోసం నువ్వు ఆర్గనైజేషన్ చెప్పింది, నువ్వు వాళ్ళు నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్లలు బాధపడతారు, చిన్నోళ్ళు, వాళ్ళకి బెయిల్ వచ్చేంతవరకు నువ్వు ఉండు, నీకేం ష్యూరిటీస్ పెట్టనని చెప్పేసి మళ్ళీ నన్ను జైల్లోనే ఉంచారు. వాళ్ళతోటి కలిసి ఉన్నాం. అంటే ఈ రకమైనటువంటి సంఘటనలు కూడా జైల్లో ఒక్కొక్క గమ్మత్తైనటువంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ కోసం నాకు బెయిల్ వచ్చినా నన్ను జైల్లోనే ఉంచి. సో ఈ రకంగా ఆర్గనైజేషన్ కమిట్మెంట్, వాళ్ళు కూడా మనతో ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళకి ఏం తెలియదు అనే ఒక ఆలోచనతో పాజిటివ్ ఆర్గనైజేషన్ లైను, కమిట్మెంటు, పని, దాని మీద ఎక్కడ కూడా ఈళ్ళు కాకపోయేది. సో ఎట్లా చెప్తే ఆ రకంగా మనం అట్లా పనిచేసేవాళ్ళం. సంథింగ్ నేను నాకు చాలాసార్లు ఒక విద్యారంగ పరిరక్షణ ఉద్యమంలో అయితే 400 మంది మీద కేసు, అప్పుడు సిటీ సెక్రటరీ నేను, 400 మంది మీద. అప్పుడు నాకు ఒకటే రోజు 33 కేసులు బుక్ అయినాయి నన్ను. ఓకే, అప్పుడు నేను సిటీ సెక్రటరీ, నేనే పర్మిషన్స్ పెట్టినా 33 కేసులు ఒకటే రోజు ఒకటే టైము 33 కేసులు బుక్ చేసిండ్రు. బుక్ చేసినప్పుడు కూడా పెద్ద ఫీల్ కాలేదు. 400 మందికి బెయిల్ తీసుకొచ్చినాం. అప్పుడు మళ్ళీ మేము